immediate response. మనం చిన్నప్పుడు స్కూల్ లేదా కాలేజ్లో ఎగ్జామినేషన్ హాల్కి లేట్గా వెళ్ళడం కానీ లేదా థియేటర్ బయట టికెట్స్ కోసం లైన్లో నిల్చొని టికెట్లు అయిపోయి దొరకకపోవడం కానీ, రోడ్ ఆల్మోస్ట్ క్రాస్ చేసే టైంలో రెడ్ లైట్ పడినప్పుడు కానీ, ఈ అన్ని సందర్భాల్లో మనం ఒక్కటే అనుకుంటాం, ఒక 5 నిమిషాలు ముందొచ్చుంటే అయిపోయేదేని. ఈ అన్ని సందర్భాల్లో ఒక్క పాయింట్ మాత్రం కామన్, టైం. సమయం గడుస్తున్న కొద్దీ మనం అనుకున్నది జరగాలంటే ఆ సందర్భం ఏర్పడడానికి తోడ్పడిన ప్రతి చిన్న సంఘటన ముఖ్యమైనదే. ఉదాహరణకు, కాలేజ్లో ఎగ్జామినేషన్ హాల్కి లేట్గా ఎందుకు వెళ్ళారు? ఆ రోజు నా బండి దారిలో ఆగిపోయింది. బండి దారిలో ఎందుకు ఆగిపోయింది? పెట్రోల్ అయిపోవడం వల్ల. బయలుదేరే ముందు చూసుకోలేదా? ఎగ్జామ్ టైం అవుతుందనే తొందరలో ఉన్నా. తొందరలో ఎందుకున్నారు? లేటుగా లేచా. లేటుగా ఎందుకు లేచారు? అలారం మోగలేదు. అలారం ఎందుకు మోగలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చెప్పుకుంటూ పోతే ప్రతి చిన్న విషయం ఇంకో చిన్న విషయానికి ఒక చైన్ లింక్ రియాక్షన్ లాగా దారితీస్తుంది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు. ఇది శాస్త్రవేత్తలు కాయోస్ థియరీ మరియు డిటర్మినిజంలో పరిశోధించే ఒక అంశం. మరి దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఎందుకు అంటారు? 1950లో ఎడ్వర్డ్ లారెన్స్ అనే ఒక మెటీరియలాజిస్ట్ మరియు గణిత శాస్త్రవేత్త వాతావరణాన్ని అంచనా వేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆయన ఒక వాల్యూ బదులు ఇంకో వాల్యూని అప్రాక్సిమేట్ చేశారు. దాంతో వాతావరణ అంచనా తప్పయింది. ఆ వాల్యూలో పెద్ద తేడా ఏం లేదు, కానీ ఆ చిన్న ఎర్రర్ లేదా ఆ చిన్న లోపం వల్ల ఆయన ప్రెడిక్షన్ మరియు రియాలిటీ వేరువేరు అవుతాయి. ఎడ్వర్డ్ లారెన్స్ ఆయన ఆలోచనలన్నిటినీ 1963లో ఒక పేపర్లో పబ్లిష్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే, వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయాలంటే అసాధ్యం. అలా ఖచ్చితంగా అంచనా వేయాలంటే మనకి ఆ వాతావరణ ప్రభావానికి తోడ్పడిన ప్రతి చిన్న అంశం లేదా ప్రతి ఇనీషియల్ కండిషన్ మనకు తెలిసి ఉండాలి. ఆ ఇనీషియల్ కండిషన్స్లో ఎలాంటి చిన్న ఎర్రర్ ఉన్నా మీరు ప్రెడిక్ట్ చేసినట్లు మాత్రం జరగదు. ఇలా ఒక వాతావరణానికే కాదు, ఎలాంటి సింపుల్ ఆర్ కాంప్లెక్స్ సిస్టంలో అయినా ఇలానే జరగవచ్చు. ఎడ్వర్డ్ లారెన్స్ ఆయన పేపర్లో ఈ 3 ఈక్వేషన్స్ని మెన్షన్ చేశారు. వీటిని లారెన్స్ ఈక్వేషన్స్ అని పిలుస్తారు. ఎప్పుడైతే మనం ఈ ఈక్వేషన్స్ని యూస్ చేసి ఏదైనా సిస్టమ్కి అప్లై చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తామో, అప్పుడు మనకి ఆ సిస్టంలో జరిగే కెవోటిక్ బిహేవియర్ యొక్క డైనమిక్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఆ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసినప్పుడు ప్రతి వేరియబుల్ ఎక్స్వైజెడ్కి సమయంపై ఆధారపడే ట్రజెక్టరీస్ ఏర్పడతాయి. వాటిని మనం ఫేస్ స్పేస్ అనే ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ వాడి విజువలైజ్ చేస్తే, ఇక్కడ చూపించినట్లు ఆ సిస్టమ్ యొక్క స్టేట్ ఇలా ఎవాల్వ్ అవుతుంది లేదా కనిపిస్తుంది. ఇది చూడటానికి బటర్ఫ్లై లాగా ఉంటుంది. కానీ దీన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్తో సాధారణంగా ఎందుకు చెప్తారంటే, ఒక బటర్ఫ్లై లేదా సీతాకొక చిలుక తన రెక్కలను ఆడించినప్పుడు దానివల్ల ఏర్పడే ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఇంకెక్కడో సుడిగాలి ఏర్పడే ప్రక్రియలో తోడ్పడుతుందని భావిస్తారు. మరి ఆ పర్టికులర్ సిస్టంలో ఎంతమేరకు గందరగోళం లేదా కెవోస్ ఉందో తెలుసుకోవడానికి లిపనోవ్ ఎక్స్పెరిమెంట్స్ అనే మ్యాథమెటికల్ క్వాంటిటీని వాడతారు. దాంతో ఆ సిస్టమ్ లేదా ఒక సందర్భానికి తోడ్పడే ప్రతి సంఘటనలో ఎర్రర్ అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో లేదా ఎంత ప్రభావం చేస్తుంది అని చెప్తుంది. ఈ లిపనోవ్ ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్తాయంటే, ఒక సంఘటన మనం ప్రెడిక్ట్ చేసిన దానికి మరియు అసలు జరిగిన దానికి ఎంత తేడా ఉంది. మరి ఇలా డైవర్జ్ అవ్వడానికి లేదా అనుకున్నది జరగకపోవడానికి ఆ సందర్భానికి తోడ్పడే మొదటి ఇనీషియల్ కండిషన్స్లో ఎర్రర్ ఉండటం. కానీ మన వాస్తవం మనం అనుకున్న దానికంటే కాంప్లెక్స్ సిస్టమ్. దాంట్లో ఎర్రర్ లేదా ఎలాంటి లోపం లేకుండా ఉండదు. కొంతమేరకు ఆ ఎర్రర్ అనేది అనివార్యమైనది. అంటే ఎర్రర్ జరగక తప్పదు, ఎర్రర్ జరుగుతుంది. అది ఎర్రర్ అని మనకు తెలియకపోయినా, ఎంత చిన్న ఎర్రర్ అయినా, ఆ ఎర్రర్ ఒక సిస్టమ్ ఎవాల్వ్ అవుతున్నప్పుడు సమయంతో ఎక్స్పోనెన్షియల్గా డైవర్జ్ అవుతుంది. మనం అనుకున్న దానికి జరిగేదాని యొక్క మార్గాలు వేరువేరు దిశలకు ప్రయాణిస్తాయి. ఇదంతా కాన్సెప్చువల్గా మాత్రమే చెప్పాను, మ్యాథమెటికల్గా కొంచెం కష్టం. మ్యాథమెటిక్స్లో కెవోస్ థియరీ అండ్ డిటర్మినిజంకు సంబంధించి ఇంకా ఎన్నో చర్చలు మరియు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మరి మీరు వీడియో మొదట్లో చెప్పినట్లుగా, ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని అలారం వచ్చి తొందరగా లేచి పెట్రోల్ కొట్టించుకుని టైంకి ఎగ్జామ్ హాల్కి రీచ్ అవుతామా అంటే చెప్పలేం. వీడియోలో నేను చెప్పినట్లు, ఒక ఈవెంట్ ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినట్టు జరగాలి అంటే ఆ సందర్భం ఏర్పడటానికి కావాల్సిన ప్రతి ఒక చిన్న విషయం లేదా ప్రతి చిన్న సంఘటన సరిగ్గా జరగాలి, ఎలాంటి తప్పు లేదా ఎర్రర్ లేకుండా. నేను మీకు చెప్పిన ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి మాత్రమే ఆ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అది అన్నిటికంటే సింపుల్ సిస్టమ్. అసలు ఖచ్చితంగా చెప్పాలంటే అది ఒక కెవోటిక్ సిస్టమ్ లాగా పరిగణించబడదు. ఒక కెవోటిక్ సిస్టమ్ అనేది ఇనీషియల్ కండిషన్స్ మీద చాలా సెన్సిటివ్గా డిపెండ్ అవుతుంది మరియు డిటర్మినిస్టిక్ రూల్స్తో
కావోస్ అనేది అలాంటి సిస్టంలో ఏర్పడుతుంది. ది అప్లికేషన్ ఆఫ్ కావోస్ థియరీ ఆఫెన్ పర్టెన్స్ టు మోర్ కాంప్లెక్స్ అండ్ డిటర్మినిస్టిక్ సిస్టమ్స్ విత్ సర్టెన్ మ్యాథమెటికల్ ప్రాపర్టీస్. అన్నీ కరెక్ట్గా చేసి ఎగ్జామ్ హాల్కి రీచ్ అయ్యారు, కానీ ఒకవేళ హాల్ టికెట్ మర్చిపోయి ఉంటే